ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను, నా సేవా అనుభవాలను కొన్ని నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా సేవకుని అవుతానని చెప్పేసి అనుకోలేదు. పాస్టర్ని అవ్వాలి అనేది నా గోలే కాదు, అసలు నా ఉద్దేశమే కాదు. నా తలంపుల్లో, నా డిక్షనరీలో కూడా అది లేనే లేదు. కానీ దేవుని డిక్షనరీలో అది ఉంది కాబట్టి దాన్ని ఎవరు కూడా మార్చలేడు. రక్షించబడిన తర్వాత నేను చాలా నెలలు ప్రార్థనను నిర్లక్ష్యం చేశా. ప్రార్థనకి నేను అధిక సమయాన్ని ఇచ్చేవాడిని కాదు. రక్షించబడిన తర్వాత దేవుని వాక్యానికి ఇచ్చినంత సమయం నేను ప్రార్థనకి ఇవ్వలేదండి. దేవుని వాక్యాన్ని గంటల గంటలు చదివేవాడిని. మొదటి నుంచి దేవుని మందిరానికి వెళ్ళలేదు కాబట్టి ఈ వాక్యంలో ఏముందో దీన్ని నేను తెలుసుకోవాలి అని చెప్పేసి గంటల గంటలో దేవుని వాక్యానికే నేను సమయం ఇచ్చేవాడిని, కానీ ప్రార్థనకి ఇచ్చేవాడిని కాదు. ప్రార్థన ఉదయం లేచినప్పుడు, సాయంత్రం పడుకున్నప్పుడు, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు అట్లా ప్రార్థించేవాడిని, కానీ ప్రార్థనకంటూ ఒక స్థిరమైన సమయాన్ని నేను కేటాయించేవాడిని కాదే కాదు. అలా 6 నెలలు రక్షించబడిన తర్వాత నేను ప్రార్థనను నిర్లక్ష్యం చేశా. దేవుని వాక్యం మీదే నేను అధికంగా ఫోకస్ చేశా. దేవుని వాక్యం మీదే నేను అధికంగా దృష్టి నిలిపేవాడిని. ప్రార్థనను నేను పక్కన పెట్టేవాడిని. ప్రార్థన యొక్క విలువ నాకు అప్పుడు తెలిసేది కానే కాదు. దేవుడు మహాకృపను బట్టి ఒకరోజు నాకు దగ్గరలో ఉన్న సేవకులు, ఆత్మీయ సహోదరులు, వారు ప్రార్థన గురించి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి నాకు తెలియజేస్తూ ఉండేవారు. అంత మాత్రమే కాదు, ప్రార్థించవలసిన బాధ్యతను, ప్రార్థించవలసిన భారమును నాలో నింపే విధంగా వారు నన్ను వారి మాటల చేత బలపరుస్తూ ఉండేవారు. వారు కలిసిన ప్రతిసారి కూడా నా అనుభవాలనే వారితో పంచుకునేవాడిని. వారు కూడా వారి అనుభవాలనే నాతో పంచుకోవటం నాకెంతో ఆ రోజు సంతోషాన్ని కలిగజేసింది. వారి అనుభవాల ద్వారా నేను ఎంతగానో దేవునికి దగ్గరయ్యేవాడిని. వారి అనుభవాల ద్వారా నేను ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడేవారిని. వారు కలిసిన ప్రతిసారి వారు నన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఎన్ని గంటల్లో ప్రార్థిస్తున్నావు అని చెప్పేసి అడిగేవారు. నేను చెప్పేవాడిని, నేను కొంత సమయం దేవునితో ప్రార్థన చేస్తాను, నేను వాక్యం ఎక్కువ చదువుతాను అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు అనేవారు, ప్రార్థన ఎక్కువ చేయాలి, అలాగే దేవుని వాక్యం కూడా ఎక్కువగా చదవాలి అని చెప్పేసి వారు అంటూ ఉండేవాళ్ళు. రోజుకి అప్పుడు నా ప్రార్థనా జీవితం ఎంతంటే కనీసం 1 అరగంట లోపే, అరగంట లోపే, అంతకు మించి ఎక్కువ కూడా నేను ప్రార్థించేవాడిని కానే కాదు. ప్రార్థించాలంటే నాకేదో కష్టంగా అనిపించేది, నాకేదో భారంగా అనిపించేది. అలాంటి సమయంలో నాకు దగ్గరలో ఉన్న గొప్ప దైవ సేవకులు, ఆత్మీయ సహోదరులు ప్రార్థన యొక్క విలువను, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసి వారు నన్ను చిట్టేలా అడవికి తీసుకెళ్ళటం చేశారండి. వారు రక్షించబడిన తర్వాత ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళేవారు. అడవికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అలా అడవికి నన్ను అలవాటు చేసేవారు. మొట్టమొదటిసారి నేను చిట్టేల అడవిలో ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఇష్టం లేకుండానే వెళ్ళానండి. అక్కడ ప్రార్థించడానికి నా సహోదరులు ప్రార్థిస్తూ ఉంటే నాకు భయం వేసేది. ఫస్ట్ టైం నేను అడవికి వచ్చా. పక్కన ఏమన్నా వస్తానేమో, పాములు, తేళ్ళు, ఏదో ఒకటి వస్తాయి అని చెప్పేసి నాకు భయం వేసేది. నేను ఎప్పుడు అలాంటి ప్రదేశాలకు వెళ్ళలేదు. నా సహోదరులు మాత్రం బాగా ప్రార్థించేవాళ్ళు. నేను భయంతో ప్రార్థించకుండా కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉండేవాడిని. ఆ రోజంతా కూడా అదేదో భారంగా నాకు గడిచిపోయింది. ఆ తర్వాత కూడా నా సహోదరులు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసేవారు. అప్పటికే నేను చాలా రోజులు ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవాడిని. ప్రార్థించడానికి నేను నా హృదయాన్ని తెరిచేవాడిని కానే కాదు. అయితే ఒకరోజు వారి అనుభవాలు నాకు చెప్తున్నప్పుడు వారి అనుభవాలు నన్ను ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరిచాయండి. సేవకుల ద్వారా, ఆత్మీయ నాయకుల ద్వారా, ఆత్మీయ సహోదరుల ద్వారా మేము ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడ్డాం. సేవకులైన పౌలు గారి ద్వారా, ఆత్మీయ సహోదరులు యెహోషువా గారి ద్వారా ఎంతగానో నేను ఆత్మీయంగా బలపరచబడ్డాను. రక్షించబడిన కొత్తలో వీరు ఇరువురు నన్ను ఆత్మీయంగా ఎంతగానో బలపరిచేవారండి. ఒంటరిగా ఏకాంతంగా దేవునితో గడుపుట ఎంత ప్రాముఖ్యమైనదో నాకు తెలియజేసింది వీరు ఇరువురే. పౌలు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఒంటరిగా ఖాళీ దొరికిన ప్రతిసారి దేవునితో గడుపు వెళ్ళి ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఎంత సమయం మీరు దేవునితో ప్రార్థిస్తున్నారు అని చెప్పేసి ఆయన కలిసినప్పుడల్లా అడుగుతూ ఉండేవారు. సమాధానం చెప్పడానికి ఎన్నోసార్లు మేము ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. మొట్టమొదటిసారి ఏకాంత ప్రార్థనకు
నన్ను తోడుకొని వెళ్ళింది మాత్రం బ్రదర్ యోషువా గారే. వారితో కలిసి మేము వెళ్తున్నప్పుడు వారి అనుభవాలు మాతో పంచుకుంటూ ఉండేవారు. ఒకరోజు తను మాతో చెప్పాడనమాట, వారు పరిచర్యకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు బైక్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయేదట. అలాంటి సమయంలో బైక్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి మొదలుకొని ఇంటికి వచ్చేంత వరకు వారు రాత్రంతా నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూనే వచ్చేవారట. అది విన్నప్పుడు నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించిందండి. అది విన్న తర్వాత నేను కూడా నా ఆత్మీయ నాయకుడితో నేను ఎప్పుడైనా ప్రార్థనకు వెళ్ళేటప్పుడు నేను మనసులో అనుకుంటూ ఉండేవాడిని, ఇప్పుడు బైక్ ఆగిపోతే బాగుండు, నేను కూడా నా దేవుని పని నిమిత్తం నడిచిన అనుభవం నాకు కూడా ఉండిద్ది, నా దేవుని కోసం నేను కూడా నడిచాను, నడుచుకుంటూ వచ్చి ప్రార్థించాను అనే అనుభవం నాకు కూడా ఉండిద్ది అని చెప్పేసి చాలాసార్లు నేను అనుకున్నాను. కానీ ఏ రోజు కూడా ఒక్కసారి కూడా బైక్ మేము వెళ్తున్నప్పుడు ఆగిపోలేదండి. ఏ రోజు కూడా బైక్ ట్రబుల్ ఇచ్చేది కానే కాదు, రక్షించబడిన తర్వాత నేను మంచి మంచి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నా. నాకు అసలు పుస్తకాలు చదవటమే ఇష్టం ఉండేది కాదు, పేపర్ చదవటం కూడా నాకు అలవాటు ఉండేది కాదు. ఒకవేళ పేపర్ కనుక తీసుకుంటే అందుట్లో సినిమా పేపర్ మాత్రమే చదివేవాడిని, అది తప్ప వేరొక దానిని నేను పట్టుకునేవాడినే కాదు. అందుట్లో ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన వార్తలు మాత్రమే, ఇన్ఫర్మేషన్ మాత్రమే చదువుకొని మైండ్లో ఫీడ్ చేసుకునేవాడిని. అంతే తప్ప వేరొక వార్తలు కానీ న్యూస్ కానీ నాకు చెడ్డ చిరాకు, వాటి యందు నా దృష్టి నిలిపేవాడిని కానే కాదు. అలాంటిది రక్షించబడిన తర్వాత నేను ఒక పుస్తకాల పొరుగయ్యా. రక్షించబడిన తర్వాత మిషనరీ స్టోరీస్, కొన్ని వందల స్టోరీస్, వారి జీవితాలు నా మీద ఎంతగానో ప్రభావం చూపించింది. ఆత్మీయంగా నేను ఎదగటానికి, ఆత్మలో వర్ధిల్లటానికి, దేవునికి మరింత దగ్గరవటానికి అవి నాకు ఎంతగానో సహాయపడ్డాయి. రక్షించబడిన తర్వాత 4 సంవత్సరాలు నేను దేవుని దగ్గర ప్రార్థన చేశా, దేవ నా పట్ల నీ చిత్తం ఏంటి, నన్ను ఏం చేయమంటావు, నీవు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ప్రభా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి 4 సంవత్సరాలు నేను ప్రార్థించానండి. క్రమక్రమంగా నేను అడవికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం ప్రారంభించాను. అడవికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలోనే పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించాడు. ప్రార్థన యొక్క ప్రభావాన్ని, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఆయన నాకు తెలియపరిచాడు. ఏకాంతంగా ప్రార్థన చేయటమే ఇష్టం లేని నాకు ఒంటరిగా సింగిల్గా వెళ్ళి ఎన్ని గంటలైనా దేవునితో గడిపి వచ్చే అనుభవాన్ని పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించాడండి. నా జీవితంలో నేను ఎన్నోసార్లు తెల్లవారుజామున 4 గంటలకు లేచి అడవిలో ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. నైట్ 9 గంటల వరకు కూడా ఆ అడవిలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రార్థన ఆత్మను దేవుడు మనకిచ్చినప్పుడు మనం ప్రార్థించటం ఆపనే ఆపమండి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రార్థించటం మనకి కష్టంగా ఉండదు, ప్రార్థన మనకు భారంగా ఉండదు. ప్రార్థన మీకు భారంగా ఉందంటే, ప్రార్థించటం మీకు కష్టంగా ఉందంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దురాత్మ మనలో ఉన్నప్పుడు మనం ప్రార్థించలేము, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మన ప్రార్థనను ఆపలేము. సమయం దొరికిన ప్రతిసారి అడవికి వెళ్ళి ప్రార్థించటం, దేవునితో అధిక సమయం గడపటం నేను అలవాటు చేసుకున్నా. దేవుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేశాడు. ప్రార్థన యొక్క గొప్పతనాన్ని నా జీవితంలో నేను రుచి చూసే విధంగా దేవుడు చేశాడు. ఒక్కడిగా సింగిల్గా వెళ్ళి అడవిలో ప్రార్థించడం అంటే నాకు భయం. అలాంటిది నా జీవితంలో ఎన్నోసార్లు తెల్లవారుజామున నైట్ వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. నేను కాలేజీలో చదువుతున్న సమయంలో బ్రేక్ వచ్చిన ప్రతిసారి కూడా లైబ్రరీ రూమ్కి వెళ్ళి బైబిల్ చదువుకునేవాడిని. బ్రేక్ వచ్చిన ప్రతిసారి కూడా అటు ఒక చెరువు ఉండేది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఎవరికి కనపడకుండా అటు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అలా నా ఆత్మీయ జీవితం అలా సాగింది. రక్షించబడిన 4 సంవత్సరాలు దేవుని దగ్గర ప్రార్థన చేశా. నేను చదువుకుంటేనే నన్ను ఏం చేయమంటావు ప్రభా, నా పట్ల నీ చిత్తం ఏంటి అని చెప్పి అన్నప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు తన పిలిపించాడు సేవ కోసం. ఎలా ప్రారంభించాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఒక యవనస్తుని నడిపించే సరైన నాయకులు కూడా నాకు లేరు, మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులు కూడా నాకు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలో నాకు తెలియదు. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా ఊర్లోనే ఉన్న కొంతమంది ఆత్మీయమైన సేవకుల్ని నాకు పరిచయం చేసి వారితో సహవాసాన్ని ఏర్పాటు చేశారండి. వారి ద్వారా, వారు చెప్పే మాటల ద్వారా నేను ఎంతగానో దేవునికి దగ్గరయ్యేవాడిని, వారి ప్రార్థనా సహాయాన్ని నేను కోరేవాడిని.
ఎలా సేవ చేయాలో తెలియదు, ఆర్థికంగా వెనకబడి ఉన్నా, మా ఇంట్లోనేమో ఇష్టం లేదు, ఇంట్లో ఎటువంటి సపోర్ట్ నాకు అందదు, వారికి దేవుని పరిచర్య అంటే ఇష్టం ఉండదు, వారికి చెప్పిన ప్రతిసారి వాళ్ళు అనేవారు, నేను సేవ చేస్తా అని చెప్పిన ప్రతిసారి వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు. ఉన్న ఒక్కడవి కూడా మంచి జాబ్ చేసి మమ్మల్ని ఉద్ధరిస్తావనుకుంటే సేవా సేవా అని తిరుగుతున్నావేంటి అని చెప్పేసి ఎన్నోసార్లు నా తల్లిదండ్రులు నన్ను తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా వినకుండా దేవుని పిలుపును బట్టి నేను దేవుని సేవలు అడుగుపెట్టా. అడుగుపెట్టిన తర్వాత ఏ రకంగా నైనానో వారి దగ్గర నుంచి నేను సహాయాన్ని పొందలేదండి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఒక చోట నేను పరిచర్యను ప్రారంభించాను. అక్కడికి వెళ్ళడానికి కూడా నాకు ఛార్జీకి డబ్బులు ఉండేవి కాదు. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు నా జీవితంలో నేను ఎన్నో ఎదుర్కొన్నా. వెళ్ళటానికి సరైన సౌకర్యాలు ఉండేవి కాదు. ఆ తెలంగాణ, ఇది ఆంధ్ర, ఆంధ్ర బోర్డర్లో నేను ఉంటాను, అది దాటి వెళ్ళాలన్నమాట 30 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళటానికి ఒకనొక సందర్భంలో ఛార్జీకి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండేవాడిని. ఇంట్లో అడిగితేనేమో వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు తిట్టేవాళ్ళు. అందుకే నేను చదువుకోమన్నదే, చదువుకొని ఉద్యోగం చేసుకుంటే ఎవడి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా, మా మీద కూడా ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా, ఇదేంటి సేవ సేవ, ఏం చేసుకుని తింటో, ఎలా బ్రతుకుతూ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బాధ పెట్టేవారు. ఆ సమయంలో నేను ఇంట్లో కూడా డబ్బులు అడగటం మానేశానండి. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉంటే, వాళ్ళ దగ్గర బైక్ ఉంటే వారిని వీరిని బ్రతిమిలాడి ప్రతి ఆదివారం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్ళి వారికి దేవుని వాక్యం చెప్పేవాడిని. కొన్ని సందర్భాల్లో నా స్నేహితులు, నాకు అత్యంత సన్నిహితులు కూడా వారు బైక్ అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు, వారు వాహనం అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు, బతిమలాడించుకునేవాళ్ళు, వాళ్ళ పనులు చేయించుకునేవాళ్ళు, రకరకాలుగా టార్చర్ చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా అవసరం మంద కాబట్టి వాళ్ళని బ్రతిమలాడుకునో, వాళ్ళ పని చేస్తూ ఏదో ఒక రకంగా తీసుకొని దేవుని వాక్యం చెప్పడానికి ప్రయాణం చేసి వెళ్ళేవాడినండి. 4 సంవత్సరాలు వర్షంలో మంచులో ఆగకుండా వెళ్ళిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో. భయంకరమైన వర్షాల్లో కూడా, తుఫానుల్లో కూడా వర్షానికి తడుచుకుంటూ వెళ్ళి దేవుని మహాకృపను బట్టి నేను అక్కడున్న ప్రజలకి దేవుని వాక్యాన్ని బోధించాను. నా జీవితంలో నాకు ఊహ తెలిసిన తర్వాత జ్వరం అంటే ఎలా ఉండిద్దో తెలియదు, కానీ ఎన్నోసార్లు పరిచర్య నిమిత్తం వెళ్ళి నేను మంచాన పడ్డానండి. అది దేవుని మహాకృపే, అది నాకు గొప్ప భాగ్యంగానే నేను ఎంచుకుంటా. జ్వరం ఎలా ఉండిద్దో కూడా నాకు తెలియదు. ఇప్పుడో నేను 5th క్లాస్ చదివేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళా, అది జ్వరం నిమిత్తం కాదు, వేరొక దాని నిమిత్తం వెళ్ళా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పేషెంట్గా నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళా, హాస్పిటల్లో ఉన్నవారికి ప్రార్థన చేయడానికి వెళ్ళా, కానీ హాస్పిటల్లో ఒక పేషెంట్గా నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెళ్ళలా. కానీ సేవకు వచ్చిన తర్వాత ప్రతి వర్షాకాలం నాకు జ్వరం వచ్చేదండి, ప్రతి చలికాలం మంచుకి వెళ్ళటం వల్ల విపరీతమైన జ్వరాన్ని నేను నా జీవితంలో నేను చూశాను. దేవుని మహాకృపను బట్టి అది నేను మహాదానందమని ఎంచుకొనుచున్నాను. నా జీవితంలో 4 సంవత్సరాలు నేను పరిస్థితులు సహకరించినా సహకరించకపోయినా, వ్యక్తులు సహకరించినా సహకరించకపోయినా, 4 సంవత్సరాలు బుట్టలు అల్లుకునే వ్యక్తులకి, పిట్టలు పట్టుకునే వ్యక్తులకి, పందులు గాచుకునే వ్యక్తులకి నేను సువార్త ప్రకటించా. 4 సంవత్సరాలు నేను ప్రయాసపడ్డా. ఇంత కష్టపడి వెళ్ళినా కొన్నిసార్లు వాళ్ళు చదువులేని వ్యక్తులు కాబట్టి వాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకునేవాళ్ళు కాదు. మేము వర్షంలో తడుచుకొని వెళ్ళినా కూడా ప్రార్థన పెట్టినా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు భయంకరంగా మమ్మల్ని బాధలు పెట్టేవాళ్ళు, మానసికంగా కృంగదీసేవాళ్ళు. అయినా కూడా ఏమాత్రం కూడా ఆగకుండా వారికి సువార్త ప్రకటించామండి. 4 సంవత్సరాలు వారు మా ప్రేమను అర్థం చేసుకోకపోయినా, వారు మమ్మల్ని పట్టించుకోకపోయినా, మేము వారిని ప్రేమిస్తూ, వారి గురించి విజ్ఞాపన చేస్తూ, వారి గురించి ప్రార్థిస్తూ, వారికే దేవుని వాక్యాన్ని పదే పదే వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాం. తత్ఫలితంగా ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యములు వారి మధ్య దేవుడు జరిగించడం మేము కళ్ళారా చూశామండి. సరైన సదుపాయాలు లేకపోయినా, అక్కడికి వెళ్ళటానికి సరైన వసతులు లేకపోయినా, ఎవరినో ఒకడు బైక్ అడుక్కొని అక్కడికి వెళ్ళి వారికి వాక్యం చెప్పి వచ్చేవాళ్ళం. నా ఇంట్లో వాళ్ళు నాకు సరిగా సహకరించినప్పుడు, నా చేతిలో డబ్బు లేనప్పుడు నేను కూలి పని చేయడానికి కూడా వెనకాడలేదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్రని ఎండలో చేతులన్నీ బొబ్బలేసే వరకు నేను కూలి పని చేశాను. ఆ కూలి పని చేసి వచ్చిన డబ్బుతో నేను అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాను. కూలి పని చేసి వచ్చిన డబ్బుతో పెట్రోల్ కొట్టించుకొని ఎవరో ఒకళ్ళు బైక్ అడిగి అలా నేను కనీసం 2-3 సంవత్సరాలు అలాగే వెళ్ళా.
ఎవ్వరి మీద ఆధారపడకుండా, ఎవ్వరి వైపు చూడకుండా మోకరించి ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యాన్ని అలా 4 సంవత్సరాలు నేను వారికి బోధించాను. ఎన్నోసార్లు నేను రాత్రి కూడా నిద్రపోకుండా రాత్రి అంతా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. నా తల్లిదండ్రుల మీద నేను ఆధారపడకూడదు, వారు ఏ రకంగానూ నాకు సహాయం చేయరు కాబట్టి ఏదో ఒక రకంగా నేను పరిచర్యలో ముందుకు సాగిపోవాలి, ఆపకూడదన్న ఉద్దేశంతో రాత్రంతా తలంతా పగిలిపోయేలాగా నేను తట్టలు మూసానండి. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు కానీ నా దేవుని కోసం అలాంటి పనులు చేసే ధన్యత నాకు దొరికిందని నేను భావిస్తూ ఉన్నా. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు నా సేవలో నేను ఎంతో అనుభవించాను. ఒకరోజు దేవుని మహాకృపను బట్టి నేను ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనడం జరిగింది. దాన్ని కొనడానికి దేవుడు కృప చూపించాడు. గతంలో నాతో పాటు ఉన్న ఆత్మీయ సహోదరులు అంటూ ఉండేవాళ్ళు, మేము సేవకెళ్ళి వస్తుంటే మా బైక్ ఆగిపోయేది, మా బైక్ ఆగిపోయిన ప్రతిసారి అక్కడి నుంచి మేము ప్రార్థన చేసుకుంటూ ఇంటి వరకు వచ్చేవాళ్ళం. రాత్రంతా మేము ప్రార్థన చేసుకుంటూ అలా ఇంటికి వచ్చిన సందర్భాలు, మా సేవా జీవితంలో ఎన్నో అలాంటి అనుభవాలు మా జీవితంలో ఎన్నో ఉన్నాయని చెప్పేసి, అంటే రక్షించబడిన కొత్తలో అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా, దేవా నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా నా ఆత్మీయ సేవకుడితో పాటు, ఇప్పుడు బైక్ ఆగిపోవాలా, మేము కూడా నడిచే అనుభవం మాకు ఉండాలని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను నా లైఫ్లో అనుకున్నా. కానీ ఆయనతో 4 సంవత్సరాలు వెళ్ళా, ఆ 4 సంవత్సరాల్లో ఎప్పుడూ మా బైక్ ఆగిపోలేదండి. సేవకు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడి ఎంతో పనిచేసి ఒక సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్నాం. సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్న తర్వాత ఆ బైక్ మీద వెళ్తూ ఉంటే అది ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియదు, ఎక్కడ ఆగిపోయిద్దో తెలియదు. అలా 4 సంవత్సరాలు నా జీవితంలో దేవుడు అప్పుడు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడండి. అప్పుడు చేసిన ప్రార్థన విని 4 సంవత్సరాలు దేవుడు నన్ను ఎక్కడ పడితే అక్కడ నడిపించాడు. ఆ బండి మీద వెళ్తూ ఉంటే అది ఎక్కడ ఆగిపోయిద్దో తెలియదు, ఎప్పుడు ఆగిపోయిద్దో తెలియదు, కారు చీకట్లో ఆగిపోయేది, మళ్ళీ అక్కడి నుంచి నడక ప్రారంభించేవాళ్ళం. ఏం చేయాలో కూడా మాకు తెలిసేది కాదు, అది బండిలో ఏం ప్రాబ్లం ఉందో కూడా మాకు తెలిసేది కాదు. చాలా దూరం నడిచిన తర్వాత ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే సహకరించేవాళ్ళు. అట్లా 4 సంవత్సరాలు దేవుడు నన్ను నడిపించాడు. ఫస్ట్ టైం ఆ బైక్ ఆగిపోయినప్పుడు నాకు అనిపించింది, అప్పుడిప్పుడు నేను ప్రార్థన చేశా, నా సేవలో కూడా నాకు అనుభవం ఉండాలి, నడుచుకుంటూ వెళ్ళి నా దేవుని పని కోసం నేను సువార్త చేశాను, నా అనుభవం నాలో కూడా నా జీవితంలో కూడా ఉండాలి అని నేను ప్రార్థించిన ప్రార్థనకు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడని. ఫస్ట్ టైం బైక్ ఆగిపోయినప్పుడు దేవుణ్ణి నేను స్తుతించానండి, సంతోషంగా నడిచా, తర్వాత కూడా సంతోషంగా నడిచా. అలా ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నప్పుడు మాత్రం నేను సంతోషించలేకపోయాను. నిజంగా నాకు విసుకొచ్చేసింది, నిజంగా ఏడ్చుకుంటూ ఆ రోడ్డులో నా జీవితంలో ఎన్నో రోజులు నేను ఏడ్చుకుంటూ వచ్చా. చాలా సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్నవారు సహకరించినప్పుడు, ఎవరో చేయూతను ఇవ్వనప్పుడు, ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి కూడా అందనప్పుడు, ఇంట్లో ఉన్నవారు సరిగా పట్టించుకోనప్పుడు, వారి ద్వారా ఎటువంటి సహాయం నేను పొందనప్పుడు, నా చుట్టుపక్కల ఉన్నవారు నన్ను అణిచివేయాలని చూసినప్పుడు నేను సేవను వదిలేద్దామనుకున్నా. కానీ నాకు భయం, నాగట మీద చెయ్యి వేసి వెనుతిరుగువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు అన్న వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని బట్టి భయపడి, మరలా వేరే ఆప్షన్ లేక భయపడి దేవుని దగ్గరికి వచ్చా. అలా సేవలో నేను 4 సంవత్సరాలు కొనసాగా. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు 5వ సంవత్సరంలో కూడా దేవుడు ముందుకు సాగిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని చెప్పాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అనేక ప్రాంతాల్లో దేవుని వైపుకు జనులను ఆకర్షించాలని, అనేక మందిని దేవుని కొరకు పురుకొల్పాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాం. పల్లెల్లో, పట్టణాల్లో, ఎక్కడ పడితే అక్కడ సువార్త లేని ప్రదేశాల్లో దేవుని గురించి ప్రకటించాలని, క్రీస్తుని అనేక మంది జీవితాల్లో నింపాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాం. దాని నిమిత్తం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఈ దీన సేవకుని ఉపయోగించుకొని తన కార్యములు జరిగిస్తున్నందుకు ఆయనకే మహిమ చెల్లిస్తున్నా. నా జీవితంలో సేవలోకి వచ్చిన తర్వాత నేను అనుభవించింది ఏంటంటే, శత్రువులు ఎక్కడ ఉండరో నీ పక్కనే ఉంటారు. వారు నువ్వు ఎదుగుతూ ఉంటే నిన్ను అణిచివేయాలని చూస్తారు. నువ్వు సంతోషంగా ఉంటే నిన్ను మానసికంగా కృంగదీయాలని చూస్తారు. నువ్వు బలం పొందుతూ ఉంటే నిన్ను బలహీనపరచాలని చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని, ఎంతోమందిని దాటుకుంటూ దేవుడు నన్ను ఈరోజు
ఇక్కడ వరకు తీసుకొచ్చాడండి. యెహోవా ఒక వ్యక్తిని నిలబెడితే వాడిని పడగొట్టేవారు ఎవరండి? యెహోవా ఏదైనా వంకర చేస్తే దాన్ని చక్కగా చేయగలిగిన వాడు ఎవరండి? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఎవరు సహకరించినా సహకరించకపోయినా పరలోకం మనకు సహకరించడానికి ఎప్పుడు కూడా ముందే ఉండిద్ది. ఎవరు మన పక్షమున నిలబడినా నిలబడకపోయినా ప్రభు మన పక్షమున నిలబడటానికి అత్యంత సిద్ధంగా సమీపంగా ఉన్నాడు. ప్రభు మనకు అత్యంత బంధంగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో నన్ను కృంగదీసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు అక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం? ప్రతి ఆదివారం ఎంతో కష్టపడి వారికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నావు కదా, ఎందుకు అలాంటి ప్రజలకు? అక్కడ కాకుండా మంచి సిటీలో దేవుని వాక్యం చెప్తే గొప్ప సంఘం అయ్యేది, పెద్ద సంఘం అయ్యేది. ఎందుకు ఆ బుట్టలకు అల్లుకునే వాళ్ళకి, ఎందుకు ఆ బలహీనులకి, ఆ చదువులేని మొరటోళ్ళకి దేవుని వాక్యం చెప్పటం అని చెప్పేసి చాలామంది మానసికంగా నన్ను కృంగదీశారు. చాలామంది నన్ను అవహేళన చేశారు. నాగటి మీద చేయి వేసి వెనుతిరిగవాడు, నా రాజ్యమునకు పాత్రుడు కాదు అన్న ప్రతి నిమిషం ప్రతి క్షణం నేను ముందుకు సాగిపోతూనే ఉన్నా. దేవుని కృప నన్ను బలపరుస్తూనే ఉందండి. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా, దేవనా సేవలు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉండకూడదు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా అని చెప్పేసి అంటే, నేను వెళ్ళటానికి కావలసిన కృపను దేవుడు నాకు ఇచ్చాడు, నాకు సహకరించాడు, అన్ని పరిస్థితుల్లో నా పక్షమును ఉండి ఆయన నన్ను ఆదుకున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఒకప్పుడు నేను ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు అనుభవించా. ఇప్పుడు ఎవరెవరైతే కొత్తగా సేవ ప్రారంభించి నాలాగా సేవలు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు పడుతున్నారో వారికి సహకరించడానికి కూడా దేవుడు నాకు కృప చూపించాడు. అందును బట్టి దేవునికే నేను మహిమ చెల్లిస్తూ ఉన్నా. అందును బట్టి దేవునికే నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఉంచిన విధమును బట్టి ఆయనకే స్తుతులు తెలియజేసుకుంటున్నా. ఇప్పటికే నేను నా జీవితంలో దేవుని కొరకు సాధించింది సున్నా అని నేను అనుకుంటా. ఇంకా నేను నా దేవుని కొరకు ఎంతో సాధించవలసింది ఉంది అని చెప్పేసి నేను అనుకుంటా. నా ఫ్యామిలీలో నా కుటుంబంలో సేవ చేసేవాళ్ళు ఎవరు లేరండి. అలాంటిది దేవుని కృప నన్ను వరించింది. నేనేదో గొప్ప వ్యక్తినో, నేనేదో మంచివాడినో, నేనేదో తెలివిగలవాడినో నన్ను కాదు, కానీ అది కేవలం దేవుని కృప మాత్రమే. దానికి నేను జీవితకాలమంతా దేవునికి రుణపడి ఉంటా. ఏమిచ్చినా నేను ఆయన రుణాన్ని తీర్చుకోలేను, ఏం చేసినా నేను ఆయన రుణాన్ని తీర్చుకోలేను. చాలా సందర్భాల్లో నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటా, నేను ఏ పాటి వాడిని ప్రభా, నేను ఎంతటి వాడిని ప్రభా, పెంట కుప్పల మీద ఉన్న నన్ను తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో నువ్వు నన్ను ఉంచావు, 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా నువ్వు నన్ను మార్చావు అని చెప్పేసి తలంచుకొని తలంచుకొని దేవుని పాదముల యొద్ద నా జీవితంలో ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఎన్నో. ఇప్పటికీ నేను అతిశయించట్లేదండి. నా ప్రభు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన విధమును బట్టి ఆయనని ఎంతగానో స్తుతిస్తున్నా. దేవదూతలు కూడా చేయలేని ఆ మహా గొప్ప పరిచర్యను దేవుడు అల్పుడునైనా అభాగ్యుడినైనా నాకు ఇచ్చినందుకు ఆయన నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. చివరకు ఒక్క విషయాన్ని నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నా. మన జీవితంలో మనకు ఎదురయ్యే అన్ని పరిస్థితుల్లో మన దేవుడు మనకు తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. అది కరువైన, ఖడ్గమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, వ్యాధైన, బాధ అయినా, రోగమైన, రుగ్మత అయినా, మరింకేదైనా సరే అన్ని పరిస్థితుల్లో మనతో కూడా ఉండి మనలను నడిపించడానికి మన ప్రభు అత్యంత సమీపంగా ఉన్నాడు. వర్షంలో తడుచుకుంటూ నేను ఏడ్చుకుంటూ వెళ్ళిన ప్రతిసారి నా దేవుడు నాకు తోడయ్యండి, నన్ను బలపరిచాడు. ఒంటరిగా వీధిలో ఎన్ని రోజులు నేను ఏడ్చుకుంటూ వెళ్ళానో అవన్నీ నా దేవుడు చూశాడు. అప్పుడు కూడా నా దేవుడు నాకు తోడున్నాడు. ఒంటరిగా నేను ప్రయాసపడిన నా ప్రయాసలో దేవుడు తోడున్నాడు. చలిలో మంచుకు వణుకుకుంటూ ఒంటరిగా నా జీవితంలో నేను వెళ్ళినప్పుడు దేవుడు నాకు తోడయ్యున్నాడు. అత్యంత అలుపులకి, అత్యంత బలహీనులకు దేవుని వాక్యాన్ని చెప్పటానికి దేవుని కృప నాకు బలమిచ్చి నన్ను బలపరిచినందుకు నేను ఆయనను ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి తిరువురు ప్రాంతంలో కూడా 1 సంవత్సరం క్రితం మేము పరిచర్యను ప్రారంభించాం. దేవుని మహాకృపను బట్టి దేవుని మందిరం నిమిత్తం అక్కడ స్థలం కొన్నాము. ఆ మందిరాన్ని కట్టడానికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా, ప్రభుత్వం ద్వారా అనేకమైన ఆటంకాలను, ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ కూడా ప్రభు చిత్తమైతే ఈ నెలలో ఆ మందిరాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాం. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతిదీ అనుకూలపరచబడులాగన, సమస్తానికి సమకూడు జరుగులాగన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు
బ్రదర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నట్లయితే ఏ విధంగా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారనే విషయాన్ని మాకు తెలియజేయండి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు సువార్త టీవీలో మన సందేశం వచ్చింది. ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు మరియు గురువారం ఉదయం 6 గంటలకు శుభవార్త టీవీలో మన సందేశాలు వస్తే తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మికమైన గొప్ప సందేశాలను మీరు వినవచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించినగాక. ఆమేన్.